హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీ కాంబినేషన్లోకైనా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచిగా గ్రేవీగా వచ్చే విధంగా కొలతలతో చూపిస్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఉట్టి ఆకుల్ని మాత్రమే వేసుకోండి, కాడలు వేయద్దు. 100 గ్రాములు అంటే సుమారుగా 4 నుంచి 5 కట్టలు చిన్న సైజువి తీసుకోవచ్చండి. సో ఆకులు వేసేసిన తర్వాత మగ్గించుకోవాలన్నమాట. మెత్తగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మ్యాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1/4 కప్పు దాకా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇలా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద సైజు టమాటాను తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి అంతా కూడా మిక్స్ చేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోండి. చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే మీకు చికెన్ కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ గోంగూర చికెన్లో చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజులో కొట్టించుకుని పెట్టుకోండి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 5 to 10 మినిట్స్ పాటు మగ్గిస్తే చికెన్ పీసెస్ అనేవి 1/2 కుక్ అవుతాయి అన్నమాట. అంటే 50% దాకా కుక్ అవుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం వేయండి. కారం వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కంప్లీట్గా చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మగ్గించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసి చికెన్కి గోంగూర అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా గోంగూర చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు వేసి మిక్స్ చేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ఇలా గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది, బిర్యానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.